కల్వకుంట్ల తారక రామారావుకు నేరెళ్ల బాధితుడు కోలా హరీష్ నిరసన వ్యక్తం చేసేందుకు సన్నద్ధం అవుతుండగా పోలీసులు అతన్ని అడ్డుకున్నారు. పర్యటనలో భాగంగా సిరిసిల్లకు మంత్రి కేటీఆర్ తన ఇంటి ముందే వెళ్తాడని తెలుసుకున్న హరీష్ నిరసన వ్యక్తం చేయాలనుకున్నాడు. నేరెళ్ల బాధితుడు హరీష్ తన ఇంటి ముందే ప్లకార్డును పట్టుకొని ఉండగా పోలీసులు అతని ఇంటికి వెళ్లారు. దీంతో హరీష్కు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. తమకు న్యాయం చేసేంత వరకు కేటీఆర్కు నిరసన తెలియజేస్తూనే ఉంటానని అన్నాడు. ప్లాంక్ ఎంత అవుతుంది సార్? ఆవిడ మీ కడ ఆపు తెచ్చిపెట్టండి కదా, మాకు న్యాయం జరగాలి. మేము కొట్లాడుకుంటే మీకు ఇబ్బంది ఏముంది? మమ్మల్ని ఎవరైతే తడిగిరి ప్రయోగించారో వాళ్ళ పైన ఎఫ్ఐఆర్ చేయాలి. ఎవరైనా అడ్రస్ కేసు కావాలి, కోర్టు మేము చూసుకుంటాము. 5 సంవత్సరాలు గడుస్తున్నా కనీసం ఎఫ్ఐఆర్ చేయాలి సార్. మీరు చెప్పండి.